ప్రైజ్దలు అందరికీ. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు గారి అతి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు అందరూ? తండ్రి మహిమ చెప్పున అందరు భద్రంగా ఉన్నారని ఆశిస్తూ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి ఏషయ్య గ్రంథము 48:18 నీ క్షేమము నదివలేను ఉండును. ఎవరైతే దేవుడి మాటలను అనుసరించి దేవుడి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారో, దేవుడికి ఇష్టపూర్వకంగా జీవించినట్లయితే వారికి దేవుడు తన క్షేమాన్ని కలుగజేస్తా అని ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. నది ప్రవాహానికి స్టాప్ అంటూ ఉండదు కదా, అది పొర్లుతూనే ఉంటుంది. అలానే నది ఏ విధంగా అయితే పొంగుతుందో ఆ విధంగా దేవుని క్షేమం నీకు కలుగజేస్తా అని మాట్లాడుతున్నాడు. అటువంటి క్షేమం నీకు కలగాలి అని అంటే నువ్వు కొన్ని పాటించాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 1 Samuel 12:24 ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఏమంట, ఏమేమి చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను సేవించి ఆయనను అనుసరించాలి, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించాలి, ఆయనకి ఎల్లవేళలా ప్రార్థన చేసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ ఉండాలి. ఆయన ఏ మార్గాన్ని అయితే అనుసరించారో ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. గుర్తుంచుకో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయన మన జీవితంలో, మనం మన తల్లి గర్భంలో రూపించబడినప్పటి నుండి ఈ క్షణం వరకు, మన ఆరోగ్య విషయంలో అయితేనేమి, మనం ఎదుగుదల విషయంలో అయితేనేమి, మన చదువుల విషయమైతేనేమి, మన కుటుంబ సభ్యుల విషయమైతేనేమి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల విషయమైతేనేమి, వాటన్నిటిని తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపుటులై ఎటువంటి కపటం లేకుండా పూర్ణ హృదయముతో, సగం మనసుతో కాదండి, పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. ఆయనను సేవించాలి. ఏమేమి తెలుసుకున్నామండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, కపటం లేకుండా ఆయనను పూర్ణ హృదయంతో సేవించాలి, ఆయనను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీ జీవితంకి కావలసిన నది వలె ప్రవహించే క్షేమాన్ని ఆయన దయచేస్తాడు. తద్వారా దేవుడు సమృద్ధిని, సమాధానమును, సంతానమును, సంరక్షణను అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడారు. ప్రార్థన చేసి అటు కృపను పొందుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీ కృపగల నామమునకే వందనాలు. అవునయ్యా, మరి ప్రభా, మీరు మా ఎడల నది వల్ల ప్రవహించే క్షేమాన్ని దయచేస్తానని ఈరోజు మాతో ఎంతో చక్కగా మాట్లాడారు. మరి ప్రభు, మాకు కావాల్సిన మీ యందు భయభక్తులను, మీ మాట వినే తత్వాన్ని, మిమ్మల్ని సేవించే గుణాన్ని మాకు దయచేయమంటూ, ఏ బిడ్డలు ఏ బంధకాల చేత బంధింపబడి ఉన్నారో ఆ బిడ్డలను ఆ బంధకాల నుండి విడిపింపజేయమంటూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద మీ మెండైన ఆశీర్వాదాలను కుమ్మరింపజేయమంటూ, ఈరోజు అంతటిలో మేము చేసే ప్రతి పనిలో మాకు తోడై ఉండమంటూ, మా తండ్రి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి నామం అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ సమాధానములకు కర్తయగు యెహోవా కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఈ వాక్యం ఒక్కరిలో అయినా మార్పు తీసుకురావాలన్నదే ఈ వాక్యం ముఖ్య ఉద్దేశం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.